పట్టణమే కాదు నియోజకవర్గం మొత్తం కరోనా పాజిటివ్ కేసులతో హోరెత్తుతోంది. చీమల పుట్టలో నుండి చీమలు వచ్చినట్లుగా కరోనా వైరస్ బాధితులు రోజురోజుకి పెరుగుతున్నారు. ప్రముఖ వైద్యశాల అధిపతి పుణ్యమాని పట్టణం కాదు ప్రక్క జిల్లాలో కూడా కాంట్రాక్ట్స్ వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా పుంజుకుంటున్న పట్టణం మరల మూతబడిపోయింది. ప్రజల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్నాయి. ప్రభుత్వం సదరు ప్రముఖ వైద్యశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఇందాక కూర్చొని ఆడ ఆట ఆడింది. ఇందాక ఆడే కూర్చొని ఆట ఆడాము. ఎవరెవరు ఉన్నారు? ఏం అనుకున్నావా? నేను లేను అమ్మా. స్టార్ట్ నీగా నడు. ఏం చేస్తా? ఆ ఇంకా పాజిటివ్ కేసు వచ్చిన వాళ్ళ ఫ్యామిలీ కూడా సంతోషంగా ఉన్నారు, ట్రీట్మెంట్కి సహకరిస్తున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారని మాకు తెలిసింది. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళందరం బాగానే ఉన్నాం, సంతోషంగానే ఉన్నాం. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు అంత ఆరోగ్యంగా సంతోషంగా లేరని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక ముఖ్యమైన సమస్య ఏంటంటే దుష్ప్రచారం జరుగుతుంది ఇంటి దగ్గర. ఎవరో ఇంటికి వచ్చి పలానాళ్ళకి పాజిటివ్ అంట, పలానాళ్ళకి అది జరిగిందంట, పలానాళ్ళకి ఇది జరిగిందంట, ఎంత భయంకరమైన దుష్ప్రచారం జరుగుతుందని అంటే మాలో ఉన్న వాళ్ళు ఇప్పటికీ మాతోనే ఉన్నారు, కానీ కొంతమందిని ఒంగోలు తీసుకెళ్ళిపోయారు, కొంతమందికి పాజిటివ్ వచ్చేసింది. ఇటువంటి దుష్ప్రచారం జరుగుతుంది. అది మీరు ఎవరి గురించి దుష్ప్రచారం చేస్తున్నారు? మీతో ఎంతవరకు తిరిగిన వాళ్ళే, మీతో ఉన్నవాళ్ళు, మీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళ గురించే మీరు చేస్తున్నారు. అంతా మనం ఒకటే కదా, మీ గురించే మీరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ పాండమిక్ స్టేజ్ అంటే కమ్యూనిటీ స్ప్రెడింగ్ అనేది జరుగుతుంది. కేవలం ఒక ఆసుపత్రిలో మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక వ్యక్తి నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఇంత తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందుతుంది. అన్ని శాఖలు కూడా ఎంతో కష్టపడి రోజుకి 16 నుంచి 18 గంటలు పనిచేస్తున్నా కానీ కేవలం వ్యక్తిగతంగా క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించడం, బాధ్యతాయుతంగా బాధ్యతారాహిత్యంగా ప్రతి ఒక్కళ్ళు దీన్ని వెరీ లైట్గా తీసుకోవడం వల్ల ఈరోజు ఈ స్థితికి చేరుకుంది. రోజుకు 4, రోజుకు 5 చొప్పున కూడా వచ్చి చివరికి ఈరోజుకి దాదాపుగా 23 యాక్టివ్ కేసులు చీరాల పట్టణంలో నమోదయ్యి ఉన్నాయి. సో